हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल ईट फूड। इवाला मनमु इंट्लोने कारा बूंदी एला प्रिपेर चेयालो चूद्दाम। इदी सेम स्वीट शॉप स्टाइल लो चाला टेस्टीगा वस्तुंदी, अदी मनम इंट्लोने चाला ईजीगा एला प्रिपेर चेयालनो इप्पुडु मनम चूद्दाम। सो इप्पुडु दीनिकि मुंदुगा मनमु శనగపిండి తీసుకోవాలి। నేనైతే ఒక 2 కప్స్ శనగపిండి తీసుకొని అందులో సరిపడినంత salt వేసుకున్నాను। ఒక 1/2 స్పూన్ salt వేసుకొని వాటర్ ఫస్ట్ తక్కువ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి। లంప్స్ అలాంటి ఏం రాకుండా ఉండలుండలు లేకుండా నీట్ గా మిక్స్ చేసుకోవాలి। సో కంప్లీట్ గా ఇలా స్మూత్ గా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట। వాటర్ కొంచెం ఎక్కువే పడుతది। నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ కలర్ రెడ్ కొన్ని వాటర్ లో మిక్స్ చేసుకొని మనం ఈ శనగపిండిలో కలుపుకోవాలి। सो इप्पुडु फुड कलर अंत मंचिगा मिक्स अयिपोयिन तर्वात स्टव् पैन ओक कड़ाईलो डीप फ्राई सरिपड़े आयिल पोसुकोनि ओक चेतिलो जल्लिगंटे इला पट्टुकोवाली। ओक वेरे पप्पु गंटेतो तीसुकोनि दीनिपैन इला वेसि रुद्दुता उंडाली। దీనికి సెపరేట్ గా బూందీ గంటె అని మార్కెట్ లో దొరుకుతుంది, బట్ నేను మన ఇంట్లో ఉండే గంటెలతోనే బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను। సో ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి। మంచి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేస్తూ ఉండాలి, ఇలా కలుపుతూ ఉండాలి। सो इप्पुडु इदि आल्मोस्ट मंची फ्राई अयिपोयिंदि, मंची कलर कूडा वच्चिंदि। सो दीनि तीसेद्दाम, तीसेसि वेरे प्लेट लो वेसुकोनि पेट्टुकुंदामु। सो सेम अदे विधंगा नेक्स्ट ट्रिप कूडा मनं वेसुकोवालि। दीनिकि आयिल चाला हीट गा उंडालि, స్టార్టింగ్ లో హీట్ ఉన్నప్పుడే మనం ఇది వేసుకోవాలి, లేదంటే ముద్దలు ముద్దలుగా కొన్ని అంటుకుంటున్నాయి చూడండి, అదే విధంగా అంటుకుంటా ఉంటాయి అన్నమాట ఆయిల్ హీట్ లేకపోతే। ఫస్ట్ హీట్ ఉన్నప్పుడు వేసేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ లోకి చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి। సో ఇప్పుడు వీటిని కూడా మంచి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి, ఇలా కలుపుతూనే ఉండాలి। సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, వీటిని కూడా మనము సెపరేట్ ప్లేట్ లోకి తీసి పక్కకు పెట్టుకుందాము। బూందీ రెడీ అయిపోయిన తర్వాత కొన్ని పల్లీలు కరివేపాకు కాజుని మనం డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలు కాజు అండ్ కరివేపాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి। అంతే, మన రాజస్థానీ స్టైల్ స్వీట్ షాప్ లో ఉండే కారా బూందీ రెడీ అన్నమాట। దీని మనం ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం। ఇది చాలా బాగుంటుంది, మంచి టేస్ట్, చాలా క్రిస్పీగా ఉంటుంది। సేమ్ రాజస్థానీ స్వీట్ షాప్స్ ఉంటాయి కదా, ఆ స్టైల్ లో ఉంటుంది కారా బూందీ, చాలా బాగుంటుంది। మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, ప్రతి ఒక్కరికి ఇది నచ్చుతుంది। నెక్స్ట్ టైం ఇంకో రెసిపీ తో మీ ముందుకు వస్తాను, అంతవరకు థాంక్యూ వెరీ మచ్, బై బై।